అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్తో అఫేర్ వార్తలతో ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ మీడియా వెలుగులోకి వచ్చింది. అఖిల్తో నిశ్చితార్థం తర్వాత శ్రేయా పేరు మీడియాలో ప్రముఖంగా మారింది. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడంతో శ్రేయా పేరు మరింతగా మారుమోగింది. శ్రేయాకు సంబంధించిన మరో రూమర్ తాజాగా మీడియాలో నానుతుంది. అఖిల్తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్ఆర్ఐతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో విడిపోయిన తర్వాత అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి గానీ ఇటు జీవీకే ఫ్యామిలీ నుంచి గానీ పెద్దగా స్పందన రాలేదు. అఖిల్ రెండో సినిమాపై దృష్టి పెట్టగా శ్రేయా తన ఫ్యాషన్ డిజైనింగ్ పనులలో బిజీగా మారినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శ్రేయా భూపాల్ కు ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధం చూపించడం, ఆ తర్వాత ఆమె మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకోవడం జరిగిందట. శ్రేయా భూపాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పెళ్లిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అఖిల్ రెండో సినిమా ప్రారంభమైన రోజే ఈ వార్త యాదృచ్ఛికంగా వెలుగు చూడడం గమనార్హం. త్వరలోనే అధికారికంగా శ్రేయా భూపాల్ పెళ్లి వార్త వినవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. శ్రేయా భూపాల్ కు దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు ఉంది. బాలీవుడ్ తారలు ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి వారికి డిజైనింగ్ చేసింది. టాలీవుడ్లో కాజల్ అగర్వాల్, రకూర్ ప్రీత్ సింగ్, శ్రేయా శరణ్లతో కలిసి శ్రేయా పనిచేసింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లానీని తన గురువుగా భావించే శ్రేయా భూపాల్ అఖిల్తో బ్రేకప్ తర్వాత మరో పెళ్లికి రెడీ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. గత డిసెంబర్లో అక్కినేని అఖిల్తో శ్రేయాకు నిశ్చితార్థం జరగడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ కావడం జరిగిన విషయం తెలిసిందే. మనస్పర్తల కారణంగా అఖిల్ శ్రేయా భూపాల్ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి.